హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పె పెసరపప్పుతో కిచిడి ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇది మనం రైస్ కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి రైస్ కుక్కర్లో చేస్తే చాలా పొడి వస్తుంది ప్రాసెస్ చూసే ముందు ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ క్లిక్ చేయండి చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా మనం రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్ కింద పెట్టేసి స్విచ్ ఆన్ చేయాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అది కాస్త హీట్ అయిన తర్వాత మనము ఒక టీ స్పూన్ జీరా ఆవాలు వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసేయాలి అందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒకసారి మిక్స్ చేసేసి మనం అందులోకి కొన్ని వెల్లుల్ని తీసుకొని మనం సన్నగా కట్ చేసి వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులోకి మనం ఒక క్యారెట్ని అలాగే ఒక బంగాళదుంపని కూడా కట్ చేసి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఇంకా కావాలంటే మీరు గ్రీన్ పీస్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత కొంచెం మగ్గి మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక గ్లాస్ మనం పెసరపప్పు తీసుకోవాలి తీసుకొని మనం దీన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని మనము ఇందులో యాడ్ చేసేసుకోవాలి దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే మనకు రైస్తో పాటు ఉడికిపోతుంది ఇది వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి పెసరపప్పుని అలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ రైస్ని తీసుకొని నానపెట్టుకోవాలి నానబెట్టడం వల్ల మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు ఆప్షనల్ కానీ వేస్తే బా అంటే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను అలాగే మనం ఒక గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ పప్పు ఉంటుంది కాబట్టి మనకు రెండున్నర గ్లాస్ల వాటర్ పడుతుంది ఒక గ్లాస్ రైస్కి వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసి ఉడకనివ్వాలండి దీన్ని మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం ఏం లేదు ఒకసారి కలిపితే సరిపోతుంది చూడండి మనము అన్నం ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం ఒకసారి కలిపేస్తే అండి దీన్ని అస్తమానం చూడాల్సిన అవసరం ఏం లేదు మనకు మనకు అన్నం ఆటోమేటిక్గా ఉడికిపోతుంది చూడండి మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత మన కిచిడి చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి దీనికి కాంబినేషన్గా మనకు చారు పచ్చి పులుసు లేకపోతే ఏంటి రైతా వాటితో అయితే చాలా బాగుంటుందండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా మీ పిల్లలకు తప్పకుండా ట్రై చేసి పెట్టండి ఎందుకంటే మనం పెసరపప్పు వెజిటేబుల్స్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అండి ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోవద్దు Thanks for watching.